టాలీవుడ్ డ్రగ్స్ కేసులో చార్మీ వంతు వచ్చింది మొన్న పది గంటల పాటు ప్రశ్నించిన ఈడీ ప్రశ్నించనుంది అలాగే మనీ సహా కీలక ఆధారాలకు సంబంధించి అధికారులు టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నేడు సినీ నటి ఈడీ విచారణకు హాజరు కానున్నారు డ్రగ్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో చార్మికి ఈడీ నోటీసులు ఇచ్చింది మనీ లాండరింగ్ కోణంలో చార్మీ బ్యాంక్ అకౌంట్స్ ను ఈడీ అధికారులు పరిశీలించనున్నారు కెల్విన్ అకౌంట్లోకి చార్మీ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిందా చార్మీ ప్రొడక్షన్ హౌస్ ఆర్థిక లావాదేవీలపై ఆరా తీయనుంది కెల్విన్ కు భారీగా నగదు ట్రాన్స్ఫర్ చేసినట్లు ఈడీ వద్ద కీలక ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది ఎంతకాలంగా కెల్విన్తో చార్మీకి పరిచయం ఉంది డ్రగ్స్ సేవించారా కెల్విన్తో పాటు సరఫరాకు కూడా సహకరించారా అసలు ఎన్నిసార్లు కెల్విన్ అకౌంట్కు చార్మీ మనీ ట్రాన్స్ఫర్ చేసిందన్న కోణాల్లో ఆధారాలతో కూడిన విచారణ చేయనుంది ఈడీ టాలీవుడ్స్ డ్రగ్స్ కేసు మరో కీలక మలుపు తిరిగింది నిందితుడు కెల్విన్ ఈడీ ముందు అప్రూవర్ గా మారాడు ఆరు నెలల క్రితం ఎక్సైజ్ కేసు ఆధారంగా ఈడీ అధికారులు కెల్విన్ పై కేసు నమోదు చేశారు విచారణ సమయంలో ఎక్సైజ్ అధికారులకు ఏమాత్రం సహకరించని కెల్విన్ ఇప్పుడు ఈడీ కేసుతో అప్రూవర్ గా మారడంతో ఈ కేసుతో సంబంధం ఉన్న సినీతారాల్లో అలజడి నెలకొంది అప్రూవర్ గా మారిన కెల్విన్ ఈడీ అధికారుల ముందు డ్రగ్స్ తీసుకున్న సినిమా స్టార్స్ చిట్టా విప్పాడు అతని స్టేట్మెంట్ ఆధారంగానే సినిమా స్టార్లకు ఈడీ అధికారులు నోటీసులిచ్చారు డ్రగ్స్ లావాదేవీల వివరాలను కెల్విన్ ఈడీ ముందు బయట పెట్టడంతో సినీతారలకు ఉచ్చు బిగుస్తోంది డ్రగ్స్ కోసం కెల్విన్ అకౌంట్లోకి సినిమా వాళ్లు భారీగా డబ్బు ట్రాన్స్ఫర్ చేసినట్లు సమాచారం దీంతో అధికారులు కెల్విన్ బ్యాంక్ అకౌంట్ ను ఫ్రీజ్ చేశారు అతని బ్యాంక్ లావాదేవీల ఆధారంగా ఈడీ అధికారులు సినీతారల అకౌంట్లను ఫ్రీజ్ చేసే యోచనలో ఉన్నారు టాలీవుడ్లో డ్రగ్స్ కేసు కలకలం రేపింది ఇప్పటికే ఈ కేసులో కీలక వ్యక్తుల్ని ప్రశ్నించిన ఈడీ అధికారులు కొంత విరామం తర్వాత మళ్లీ విచారణ చేపట్టారు టాలీవుడ్ బాలీవుడ్ వయా శాండల్వుడ్ ఇండస్ట్రీల్లో డ్రగ్స్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది టాలీవుడ్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను దాదాపు పది పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు విదేశాల నుంచి డ్రగ్స్ కొనుగోళ్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై పూరిని ఆయన చార్టెడ్ అకౌంటెంట్ సమక్షంలో విచారించారు ఇక ఆరో తేదీన నటి రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ విచారణకు హాజరు